నమస్కారం చెప్పండి. అడా మీ పేరు ఎవరన్నా? గణేష్, గడ్డం గణేష్. ఇది ఏ డివిజన్? కర్నగర్ డివిజన్. ఏరియా వస్తానా? హరినగర్. ఇప్పుడు జేజెంసీ ఎలక్షన్ జరుగుతున్న కానా ఏ పార్టీ వచ్చేటట్టు ఉంది? ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో ఆ రెడ్డి ఈ రెడ్డి మధ్యలో బీసీ బయట పడిపోతాడు. కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది ఖచ్చితంగా. అంటే వేరే పార్టీలో బీసీ అభ్యర్థులు లేరా? బీసీ అభ్యర్థులు లేరు కాబట్టి, రెడ్ లేదు కాబట్టి బీసీ అభ్యర్థి వేరే పార్టీ వాళ్ళు లోకల్ ఆ లోకల్ క్యాండిడేట్ నేను కాబట్టి చెప్తున్నా. ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ కాదన్నా, ఇప్పుడు వేరే పార్టీ బీజేపీ తరఫు నుంచి టీఆర్ఎస్ నుంచి అభ్యర్థులు లోకల్ అభ్యర్థులేనా? లోకల్ అభ్యర్థి శోభన్ రెడ్డి, నాన్ లోకల్. యాక్చువల్లీ శోభన్ రెడ్డి అంటే ఏ పార్టీ? టీఆర్ఎస్ పార్టీ. టీఆర్ఎస్. ఇది మైలా రిజర్వ్ అంటే వాళ్ళ హస్బెండ్? హస్బెండ్. ఓకే. లోకల్ క్యాండిడేట్ ఎవరు ఉన్నారండి? లోకల్ క్యాండిడేట్ మన అమర్నాథ్ గౌడ్. ఏ పార్టీ? కాంగ్రెస్ పార్టీ. గెలిచే ఛాన్సెస్ ఎవరున్నాయి? అమర్నాథ్ కే ఉన్నది. కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది ఖచ్చితంగా. తక్కువ మెజార్టీతో అయినా ఖచ్చితంగా గెలుస్తుంది. ప్రసిద్ధి లేదు. ఓకే అండి, థ్యాంక్స్ సార్. ఇంకేనామా? ఇది ఏరియానా? అరేనా, ఇప్పుడు రానున్న జీహెచ్ఎంసీ ఎలక్షన్స్ లో ఏ పార్టీ గెలిచేటట్టు ఉంది ఇక్కడ? బీజేపీ గెలిచిందా? బీజేపీ అభ్యర్థి పేరు ఏంటో? అభ్యర్థి పేరు తెలియదా? ఓకే, థ్యాంక్ యూ. ఏ కొంత ఏరియా కోత? ఏ ఆర్యనగర్, శాంతినగర్, నాట్లాల. డివిజన్ కొంత? ఏ శ్రీనగర్ డివిజన్. అవి జీహెచ్ఎంసీగా మళ్ళీగా చునావ్ అయినా కొంత పార్టీ జీతం? మ్యాక్సిమం తో ఇదారు కాంగ్రెస్. కాంగ్రెస్ బీజేపీ పార్టీ కా క్యాండిడేట్స్ వచ్చినాయితే? నేనే మతలబు ఇదారు టూ టైమ్ కాంగ్రెస్ కు ఛాన్స్ ఇది. ఇక ఓ బారిష్గా వరద సాధన ఇది రాలేదు. ఎవరు 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 రాలేదు. మరి అవి లేని ఓట్లాడడానికి వస్తారా? వచ్చే దమ్ము ఉందా నాయకులకు? వచ్చి పోతారు. రాలేదా? అడగదు. చాలా చాలా మంది క్వశ్చన్ చేశారు. అంటే ఎట్లా మీకు ఓట్లు అంటే ఎవరు సాయం చేయలేదు ఇప్పటి వరకు? మాకు ఎందుకంటే అక్కడ చాలా వచ్చాయి నీళ్ళు అక్కడ కొనాలి. అదే అదే కొనకు చాలా వాళ్ళు సరస్వతి అయితే అసలు వచ్చి చూడలేదు. టీఆర్ఎస్ పార్టీ ఆమె సరస్వతి ఆ బియ్యం వచ్చి పంచలేదు. లాక్డౌన్ లో నీళ్ళు వచ్చేసి అంతా కొట్టుకోపోయినప్పుడు కూడా రాలేదు. ఇప్పుడు వచ్చి మనిషికి ఐదు ఇంటికి నేను 3000 రూపాయలు ఇస్తాను. ఇది ఎవరు తీసుకురానేసి అనే వారికి సరైతే అనేసి వెళ్ళిపోయింది. అది కూడా మాకు తిట్టేసి పోయింది ఆమె. అట్లా ఆమె ఆమె పద్ధతి ఎట్లా? పద్మారావు నిన్న వచ్చిండు, మరి అంతా ఇంటికి వచ్చి పోవాలా కాదు? అక్కడ నిలబడిన గత మీద అక్కడి నుంచి ఆ గల్లి నుంచి పారిపోయాడు. ఇంటింటికి తిరుగుతారు. మళ్ళీ ఏదైనా ప్రాబ్లం వస్తే కూడా వచ్చావు అట్లా వచ్చి చూడాలా కాదు? అట్లా కూడా వచ్చి ఎవరు చూడ ఈ గల్లీకి? కానీ ఏ పార్టీ వాళ్ళు అయితే మంచిగా వచ్చి ఇట్లా చూసుకొని మా ఓట్లు అయితే తీసుకుని పోతుంది. ఏ దినంగా ఎవరు ఏ సాయం లేదు. పుట్టి కాంగ్రెస్ పార్టీ వాళ్ళే చేసింది. కాంగ్రెస్ గెలిచేటట్టుందా ఇక్కడ? గెలిపియాలా కాంగ్రెస్ కే? కాంగ్రెస్ కే గెలిపిస్తేనే మంచిది. అమ్మ ఇప్పుడు ఎలక్షన్లు అవుతున్నాయి కదా, ఏ పార్టీ గెలుస్తారు ఇక్కడ? మేము ఏమైనా చెక్ చేస్తామయ్యా, ఏ పార్టీ గెలుస్తుంది తెలియదు. మీకు మొన్న వరద సాయం వచ్చిందమ్మా? వచ్చింది కదయ్యా. అంత నమ్ముకు బట్టలన్నీ బియ్యమన్నీ అనిపోయినాయి. ఎన్ని ఇచ్చిరమ్మ? ఇంకా రాలేదు. మాకు పైసలు రాలేవా? ఎటువైనా ఎట పైసలు మరి? ఏం బ్యాంకులో వేస్తామన్నారు. బంద్ పెట్టింది కదా బీజేపీ వాళ్ళు. బీజేపీ వాళ్ళు బంద్ పెట్టిరా? సరే అమ్మా. తాతా నమస్తే. తాతా ఇప్పుడు ఎలక్షన్ అవుతున్నాయి కదా దాదా, ఏ పార్టీ గెలుస్తా అంటారు ఇక్కడ కారణకల అభివృద్ధి ఇవ్వలేదు వాళ్ళకి? ఇంతకుముందు ఏమన్నా పాత కార్పొరేట్ ఏమైనా చేసిండా? చేసిన పార్టీ అది ఏమి? మరి మొన్న వరద సాయం వచ్చిందా తాత ఇక్కడ? 10000 ఇచ్చిర్రు. ఇచ్చిర్రా? చాలా మట్టుకు అయితే ఇచ్చిర్రు అంటే కానీ కొందరు తీయలేదు. ఎట్లా ఎట్లా అయింది? ఏమైందట? ఇలా ఏం భయమైందో ఏమో. వీళ్ళు బీజేపీ వద్దని చెప్తుంట దాని గురించి. మరి ఇప్పుడు ఏ పార్టీకి వద్దాం అనుకుంటారు మీరు? ఎక్కడన్నా వేద్దాము. అమ్మా నమస్తే. అమ్మా మంచుకున్నారా? అమ్మా ఇప్పుడు ఎలక్షన్లు అవుతున్నాయి కదా? అవుతున్నాయి. ఏ పార్టీ కూడా ఇస్తారు అనుకుంటారమ్మా? ఏ పార్టీకి వేస్తారో నాకేం తెలుసు బిడ్డ. అంతేనా? అంతే బిడ్డ. సరే పింఛన్ వస్తుందమ్మా నీకు? అమ్మా పింఛన్ వస్తుంది. మొన్న వరద సాయం అందుతుందమ్మా 10000 బిడ్డ. ఎట్లా రాలేనా? లైన్లు కట్టి దొరకలే బంద్ చేయించారు. కట్టుకొని ఉన్నా కూడా
ఇది భరోసా అనేది అన్ని బస్సులు అందరికి అండి నాన్న అందరికి ఒక్కరికి అసలు 10% మీ అందులో ఇంతవరకు ఎవరికి అన్ని కాడికి అన్ని కమిషన్లు ఇంట్లో దోపిడి దోపిడి మీరు ఎవరికి ఓడియాలి అనుకుంటుంది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ఓకే రైట్ అన్న అన్న నమస్తే అన్న ఇది ఏం పేరు అన్న మీకు నరం ప్రకాష్ ఏ డివిజన్కి వస్తారు తానాక డివిజన్ ఇప్పుడు జిహెచ్ఎంసి బల్దియా ఎలక్షన్స్ అవుతున్నాయి కదా ఏ పార్టీ గెలిచేటట్టు ఉంది ఇక్కడ టీఆర్ఎస్ వస్తుంది టీఆర్ఎస్ వస్తారా టీఆర్ఎస్ అభ్యర్థి ఎవరన్నా టీఆర్ఎస్ వస్తుంది ఇక్కడ టీఆర్ఎస్ ఇంతకుముందు సిట్టింగ్ అభ్యర్థి ఆలకుండ సరస్వతి ఉండే కదా ఆమెకు టికెట్ ఇవ్వలేదు కదా పార్టీ అంటే పార్టీ టికెట్ ఎందుకు ఇవ్వలేదు ఆమెకు ఏం పని చేసింది అలా ఆమె లాంగ్ లాంగ్ అది వాళ్ళ హస్బెండ్ అది ఆమె ఇంతవరకు వచ్చింది మీలాంటి చిన్నోళ్ళను కోరల్ని కలుపుతుంది ఎక్కడి సుందరతో మాట్లాడుతుంది వెళ్ళిపోతుంది బస్సులో సమస్యలు ఏమున్నాయి బోరీలు ఎక్కడ నిక్కుతుంది బోర్లు ఎక్కడ ఉంటలేవు ఈ సమస్యలు నడుచుకోవాలి కదా కరెంటు చూసుకోవాలి ఇవన్నీ అవసరం అంటే ఫోన్ చేస్తే అసలు లేపరు ఎవరిని గెలిపించుకుంటే టీఆర్ఎస్ఏ టీఆర్ఎస్ అభ్యర్థి పేరు అయితే తెలియదు పద్మారావు వచ్చి ఇంతకుముందు ఇంతకుముందు పద్మారావు గారు వస్తే ప్రజలు స్థానికులు అడ్డుకున్నారంట కదా వరద సాయని అవును మరి ఇవాళ రాలేదు లేటుకు వచ్చింది లేటుకు వచ్చినందుకు వాళ్ళ కోపం వచ్చింది ప్రజలకు లేదు లేదు నిన్న వాళ్ళు చేసినప్పుడు కమ్సే కమ్ ఒక 2000 మంది తీసుకొని వచ్చిండు అందరూ టీఆర్ఎస్కే ఉన్నారు థ్యాంక్ యూ